दलित युवति रमेश्री कुटुंबा परामर्शించేందుకు వెళ్ళిన నారా లోకేష్ ను అరెస్ట్ చేయడంపై తెలుగు యువత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా నగరంలోని క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిపూటి నారాయణస్వామి మాట్లాడుతూ పరామర్శిస్తే కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, నాయకులు నవీన్, మద్దినేని కృష్ణ, బొమ్మినేని శివ, జెట్టి భరత్, నరేష్, పరిటాల సునీల్, బెస్త పవన్, చెల్లా నాయుడు, వెంకట్, నాగేంద్ర, రాంబాబు, లక్ష్మీనారాయణ, భానుప్రకాష్ ఆది, పెద్దన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు। గుంటూర్ జిల్లాలో పట్టపగలు దళిత కుటుంబానికి చెందినటువంటి ఓ మహిళను హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి నారా లోకేష్ బాబు గారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాం। ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీ మహిళలకు రక్షణ ఉందా అని ఈ మేము ఈ సభ మూలకంగా ప్రశ్నిస్తున్నాం। గత సంవత్సర కాలంలో ఎంతో మంది మహిళలపైన ఎస్సీ బీసీ మహిళలపైన ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు హత్యలు మానభంగాలు చేయడం జరిగింది। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉంది। వెంటనే నారా లోకేష్ బాబు గారిని విడుదల చేయాలా, ఎవరైతే హత్య చేశారో ఆయనకు వెంటనే శిక్షించాలని అనంతరం జిల్లా తెలుగు తదితరం తెలియజేస్తున్నాం। నిన్నటి రోజున దళిత విద్యార్థి రమ్యశ్రీ హత్య గావించడం జరిగింది। ఆ హత్య కోసం ఆ హత్య సంబంధించి పరామర్శించడానికి వెళ్ళిన నారా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడం ఒక దుర్మార్గమైన చర్య। ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది। ఆ దిశగా అడుగులు వేయకోకుండా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయో వారి గొంతు నొక్కే విధంగా వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కూడా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం। నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి। ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి, దీనిపైన చర్యలు చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం।